పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట విషయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై అధికార పార్టీ వైసీపీ నేతలు దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో శతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో దెబ్బలతో ఉన్న వారిని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, పదవి వస్తే ఒదిగి ఉండాలి తప్ప అహంకారం చూపిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే అభయ్ చౌదరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన కారణాలు లేకుండా గొడవలు పడుతున్నారని, ఈ విధంగా గొడవలు పడడం మంచిది కాదని హితవు పలికారు. అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడుకుందామని పిలిచే గొడవ పడ్డారని, నిన్న రాత్రి ఓ మహిళను కొట్టారని ఆరోపించారు. ఒదిగి ఉండాలి తప్ప పదవి మదాన్ని ప్రజల మీద ఉపయోగిస్తే మాత్రం చాలా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కరెక్ట్ కాదు. ఒకే కమ్యూనిటీ ఉండి ఇలా కొట్టుకుని హాస్పిటల్ పాలయ్యి ఇలాంటి కరోనా సమయంలో ఎవరి కాళ్ళు స్వీయ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సమయంలో ఇలా బిహేవ్ చేయటం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదని చెప్పి దీన్ని ఖండిస్తాం. టీడీపీ పార్టీ వాళ్ళని చెప్పి టీడీపీ వైఎస్ఆర్ అనేది కాదు నేను మాట్లాడుతుంది. ఇక్కడ ఏదేమైనా సరైనటువంటి రీజన్ లేకోకుండా కూడా గొడవలు పడుతున్నారు. ఒక మహనీయుడు అంబేద్కర్ గారి స్టాట్యూ విషయంలో మాట్లాడుకుంటానికి పిలిచి దానికాడ గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికి చిలికి కాదు అని రాత్రి ఒక ఆమెను కొట్టారు. పొద్దున కూడా వస్తే అమ్మ ఒక చట్టం దాని పని చేస్తే మీరు తొందరపడద్దని చెప్పాను. నా దగ్గరికి వస్తే నేను గొడవలు పడమని ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, చేయను కూడా. ఇది సంస్కారం కాదు. భగవంతుడే ఒక వేరే కారణంతో జనాన్ని తీసుకెళ్ళిపోతామంటే ఇటువంటి తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు గొడవలు పడటం ఎంతమందికి సమయం చేస్తాం. మా పార్టీ వాళ్ళైనా నేను గొడవలు పడమని నేను అంటున్నా. తప్పు ఎవరిదైనా తప్పే. మనం ఎవరి కాడ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత సమయంలో ఇలా చేయటం అనేది పద్ధతి కాదు అనేది చెప్తున్నాం. ఇలా కొట్టడం, అందులో మహిళని ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం, దాడి చేయడం చాలా దారుణం, పరాకాష్ఠకి ఇది ఒక నిదర్శనం.